Chandurthi Manilam, Sanugula Govindarajaswami Devalaya Samipamloni, Kalyana Mandapamlo, Single Window Sarva Sabhya Samavesam Nirvahincharu. ఈ సందర్భంగా KDCC డైరెక్టర్ సనుగుల సింగిల్ విండో అధ్యక్షులు జలగం కిషన్ రావు మాట్లాడుతూ సంఘం పరిధిలో రైతులకు పెట్రోల్ బంక్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కిష్టంపేట ఎక్స్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సంఘం పరిధిలోని 7 గ్రామాలు ఉండగా మొదటి విడతగా రుద్రంగి, సనుగుల, దేవుని తండలో ఎరువుల గోదాములను ఏర్పాటు చేస్తామన్నారు. మిగతా గ్రామాల్లో దశలవారీగా గోదాములను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు వరి సాగుకు బదులు ఇతర పంటల సాగుపై దృష్టి సారించాలని అన్నారు. వరి సాగులో కూడా సన్నపు రకాలు ఎంచుకొని సాగు చేసుకోవాలని అన్నారు. ఆయిల్ ఫామ్ తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లింగంపల్లి కర్ణాకర్, ఎంపీడీసీ మాదస్ వేణు, రుద్రంగి KDCC బ్యాంక్ మేనేజర్ దేవరాజ్, సింగిల్ విండో అధ్యక్షులు ముస్కు ముకుందారెడ్డి, మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి, సింగిల్ విండో ఉపాధ్యక్షులు గోపాల్, ఆయా గ్రామాల డైరెక్టర్లు నాగిరెడ్డి, సత్తయ్య, గోపాల్, తిరుపతి రెడ్డి, అజయ్, CEO శ్రీవర్ధన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. రామరావుపల్లి, సనుగుల, దేవునితండ, రుద్రంగి మా పరిధిలో ఉన్నటువంటి 7 గ్రామాల నుంచి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కొన్ని ఆలోచనలు చేసుకోవడం జరిగింది. వచ్చే ఏసంగి నుంచి యాసంగి పంటను తప్పకుండా మార్పు దిశగా ఒక మంచి వాతావరణంలో సన్నపర్లు కొంత ఇతరత్ర పంటలను వేసుకోవడానికి ఇక్కడ ఆలోచన చేసుకున్న అటువంటి అంశం మీద మాట్లాడుకున్నాం. ఇంకా మా పరిధిలో మేము మాట్లాడుకుంటూ గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారి సూచన, అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు KTR గారి ఆలోచన మేరకు ఆయిల్ ఫామ్ గురించి కూడా ఈ సభావేదిక ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచి, గ్రామ ఎంపీటీసీ, పాలకవర్గము, ఇతరత్ర మా సహకార సంఘ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. ఈ గౌరవ ముఖ్యమంత్రి KCR గారికి అనుగుణంగా ఈ ప్రాథమిక సంఘాలను బలోపేతం చేసుకుంటూ అలాగే ఇందులో ఉన్న సభ్యులందరికీ సహాయ సహకారం అందిస్తూ అలాగే మన రైతులందరూ పంట మార్పిడి విధానంలో ఖచ్చితంగా పాల్గొనాలని, అదే వడ్లు వేస్తామని ప్రతి రైతు చెప్తున్నాడు. వారి రాష్ట్రాలలో ప్రాజెక్టులు కట్టుకొని వారు కూడా మనలాగే పంటలు పండిస్తున్నారు. అందరూ గమనించి మనం కూడా పంట మార్పిడి చేసుకోవాలని మా ప్రాథమిక సహకార సంఘం తరఫున కోరుతూ ముగిస్తున్నాను.